పూరీ అనగానే మనకు గుర్తొచ్చేది ఆలు కర్రీ ఆలు కుర్మా బట్ ఎప్పుడు ఆలూ కుర్మా తిని తిని బోర్ కొట్టట్లేదా కొత్తగా ఇలా ట్రై చేయండి హెల్దీగా అండ్ మోరోవర్ రెండు కట్టలు ఉంటే చాలు ఎంతమంది వచ్చినా మీరు రెసిపీ క్వాంటిటీని కూడా పెంచుకోవచ్చు అండ్ ఇది పూరీకే కాదు రైస్కి చపాతికి రోటీకి దేనికైనా చాలా టేస్టీగా ఉంటుంది ఆయిల్ తక్కువ వేసి ఎంతో రుచిగా మనం దీన్ని రెడీ చేసుకోవచ్చు దీనికోసం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఆవాలు జీలకర్ర పసుపు కొంచెం వెల్లుల్లి సన్నగా తరుక్కొని ఉల్లిపాయలు ఒక టూ మీడియం సైజు అయితే సరిపోతాయి ఉల్లిపాయలు సన్నగా తరుక్కొని అవి కూడా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత రెండు లేక మూడు మీడియం సైజు ఆలు తీసుకొని పొటాటో తీసుకొని పెద్ద స్లైసెస్గా చేసుకొని ఇది కూడా మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత రెండు కట్టలు పాలకూర చక్కగా వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత సాల్ట్ వేసుకొని మూత పెట్టి ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ ఆకంతా మగ్గేంత వరకు వెయిట్ చేయాలి ఈ పాలకూర ప్లేస్లో మీకు పులుపు ఇష్టం ఉంటే చుక్క కూర కూడా తీసుకోవచ్చు ఎక్కువ క్వాంటిటీ అవుతుంది మనకి ఎంతమంది వచ్చినా చక్కగా సరిపోతుంది కర్రీ ఇక్కడ పూరి ఒకటి రౌండ్గా చేసుకొని దాన్ని ఫోర్ పీసెస్ కనుక చేస్తే మనకి ట్రయాంగిల్ షేప్ పూరీలు వస్తాయి ఇది మైదా కాదు గోధుమ పిండితో చేసినవి గోధుమ పిండే ప్రిఫర్ చేయండి మ్యాక్సిమమ్ మైదా అవాయిడ్ చేయండి గోధుమ పిండితో చేసిన పూరి ఎలా పొంగుతుందో చూడండి రౌండ్ షేప్లో చేసినప్పుడు పూరీ పొంగలేదు అనుకుంటే ఇలా ట్రాంగిల్ షేప్లో మీరు రౌండ్ షేప్లో చేసుకున్న పూరీని ఫోర్ పీసెస్ కింద కట్ చేయండి ట్రాంగిల్ షేప్ వస్తుంది అలా ట్రాంగిల్ షేప్లో ఉన్న పూరీలు ఖచ్చితంగా పొంగుతాయి నూనె బాగా కాగి ఉంటే మాత్రమే పూరీ పొంగుతుంది ఇక్కడ ఆకురంతా కుక్ అయిపోయింది క్వాంటిటీ ఎక్కువ రావడం కోసం వాటర్ యాడ్ చేశాను వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ కిచెన్ కింగ్ మసాలా ఈ రెండు వేసి మీడియం ఫ్లేమ్లో ఇప్పటి నుంచి మీడియం ఫ్లేమ్లో కుక్ అవుతుంది కర్రీ మూత ఉంచి ఒక సెవెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కుక్ చేసుకోవాలి ఇప్పుడు టూ టీ స్పూన్ రైస్ ఫ్లోర్ బియ్యం పిండి వాటర్లో మనం కలుపుకొని క్వాంటిటీ పెంచడం కోసం గ్రేవీ థిక్గా ఉండడం కోసం రైస్ ఫ్లోర్ కానీ కార్న్ ఫ్లోర్ కానీ మనం మిక్స్ చేసుకోవచ్చు ఇక్కడ పన్నీర్ తురిమిన పన్నీర్ యాడ్ చేస్తున్నాను పన్నీర్ కూడా యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది పన్నీర్ లేకపోయినా స్కిప్ చేసిన ఈ కర్రీ చాలా బాగుంటుంది పన్నీర్ కూడా వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ క్రీమ్ వేసుకొని మరో ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకొని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవచ్చు ఇది రైస్తో కానీ చపాతీతో కానీ పూరితో కానీ దేంతో అయినా చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు చేసుకునే ఆలు కుర్మా కాకుండా పూరీలోకి ఇలా ట్రై చేసి చూడండి ఆకుకూర చాలా హెల్దీ కదా పిల్లలకి నచ్చుతుంది మీరు కిచెన్ కింగ్ మసాలా క్రీమ్ ఇవన్నీ వేశారు కాబట్టి పన్నీరు చక్కగా ఫినిష్ చేసేస్తారు ఆకుకూర తిన్నారు అనే ఫీలింగే ఉండదు ఆలు కుర్మా కన్నా కూడా టేస్టీగా ఉంటుంది పూరీని ఇలా ట్రయాంగిల్గా కట్ చేయడం వల్ల చూసారా ఎంత మెత్తగా పొరల్ పొరల్గా వస్తుంది మనకి ఆయిల్ బాగా ఫ్రై అయినప్పుడు మాత్రమే ఇలా వస్తుంది పూరీ సో మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి